నిరంతరం స్వామివారి దగ్గరే ఉంటూ వారికి నిరంతరం సేవ చేస్తూ ఉంటారు కదండి సమాజంలో జరిగే మార్పులు సమాజంలో జరిగే ఇవన్నీ కూడా మీ చెవిని పడుతూ ఉంటాయి మీరు అంటే మీ ఆవేదనని లేదా సమాజం తాలూకా ఆవేదనని స్వామివారితో ఖచ్చితంగా విన్నవించుకుంటూనే ఉంటారు ప్లస్ స్వామివారిలో క్షణక్షణానికి వచ్చే ఆ మార్పులు ఆ స్పందనలు అవి మామూలు మాబోటి వాళ్ళని గుర్తించడం కానీ మీ బోటి వాళ్ళు మీకు అర్థం అవుతుంది స్వామివారు నవ్వారు కోప్పడ్డారు ఇట్లాంటి సూక్ష్మమైన ఫీలింగ్స్ మీకు అర్థమవుతుంది అది దేవాలయంలో కులశేఖర పడి అని ఒక థ్రెషోల్డ్ ఉంటుంది అంటే అది ఆ మెట్టు దాటి ఎవరు లోపలికి రాకూడదు అర్చకులు తప్ప నాకు సంబంధించినంతవరకు కులశేఖరపడికి బయట ఉన్నది భౌతికమైన ప్రపంచం కులశేఖరపడి లోపల ఉన్నది ఒక మానవాతీతమైన ఒక పరిమాణంలో ఉంటుంది అక్కడి నుంచి బయట ప్రపంచాన్ని చూసినప్పుడు మనకు అది పారదర్శకం అయిపోతుంది వచ్చిన ప్రతి మనిషి ట్రాన్స్పరెంట్ అయిపోతాడు అక్కడ మా దృష్టికి బయట జరిగి ప్రపంచంలో జరిగే పరిమా పరిణామాలు వీటన్నిటినీ కూడా అక్కడ చూస్తూ ఉంటాం భక్తులనే పేరుతో వచ్చే కొంతమంది నిజంగా భక్తితో వచ్చే కొంతమంది వారికి అక్కడి సిబ్బంది చేసే సేవలు వీటన్నిటినీ చూసినప్పుడు కాస్త బాధగా ఉంటుంది కొన్ని సమయాల్లో జుగుప్సగా కూడా ఉంటుంది అప్పుడు నేను ఈ ప్రపంచాన్ని చూడకుండా స్వామివారి వైపు తిరిగి కూర్చుంటాను లేకపోతే స్వామివారిని అలా చూసినప్పుడు స్వామివారిని నవ్వుతూ ఉంటారు ఇదంతా హాలీలే నేనే వీళ్ళందరినీ ఇలా ఆడిస్తున్నాను అంటారు సరే ఇంకా కాకపోతే మనకు రామాయణ మహాభారతాల్లో చెప్పారు యుగ ధర్మాలు అనేది ఉంటాయి కృతయుగంలో నాలుగు పాదాల ధర్మం నడిచిందని తర్వాత మూడు పాదాలు తర్వాత రెండు పాదాలు కలియుగంలో ఒక పాదం కలియుగం ముదిరినప్పుడు అంటే చివరి ప్రళయ సమయం వచ్చినప్పటికీ ఆ ఒక్క కాలు కూడా విరిగిపోయి ధర్మదేవత కుంటుతూ నడుస్తూ ఉంటుందని అది చూస్తున్నాం తర్వాత ఇంకా నాస్ట్ర డ్యామస్ కానీ పోతులూరు వీరబ్రహ్మం కానీ మహాభారతంలో అనుశాసన పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు యుగం పూర్తి అయ్యి కలియుగం ప్రారంభమయ్యేటప్పుడు కలియుగంలో ఎలా ఉంటుంది అనే విషయాన్ని గురించి బోధించడం అవన్నీ కూడా మనం చదివినప్పుడు సరే ఇవన్నీ కూడా దాని ప్రకారం జరుగుతూ ఉందనేది తెలుసుకోవచ్చు ఇది కాకుండా హ్యూమన్ ఎవల్యూషన్లో కూడా మనుషుల్లో ఒక క్రూరత్వం ఒక అత్యాశ హింసాత్మకమైన ప్రవృత్తి అంటే తమోగుణం ఇవన్నీ కూడా ఎక్కువ అవుతుందని తరువాత ఇంకాస్త ముందుకు వెళితే మానవుల్లో రెండు జాతులు తయారవుతాయని ఒకటి పూర్తిగా భౌతికమైన లాలసత్వం అటువైపుగా ప్రయాణించి రాక్షస ప్రవృత్తితో మనుషులు అయిపోతారని ఇంకొక శాఖగా మానవాతీతమైన శక్తులు పొందినవారు ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అంటాము అటువైపుగా ఒక మానవ జాతి ఉద్భవిస్తుందని ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం చాలామందిలో చిన్న పిల్లలు కూడా పూర్వజన్మ జ్ఞానం రావడం లేక ఇప్పుడు రష్యాలో దీని మీద చాలా చాలా రీసెర్చ్ జరుగుతుంది యుఎస్ఏలో కూడా జరుగుతుంది మనుషులు కొన్ని సమాధి స్థితికి పోవడం అందులో జరిగే మార్పులు వాటి మీద ఇవి కాకుండా అష్టసిద్ధులు అణిమ గరిమ లగిమ అలాంటివి దూర శ్రవణం దూరదృష్టి తర్వాత భవిష్యత్తులోకి వెళ్ళడము ఇట్స్ కాల్డ్ అవుట్ ఆఫ్ ది బాడీ ఎక్స్పీరియన్సెస్ అంటాము తర్వాత నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ ఇట్లాంటివన్నీ బయటపడడం ఇవన్నీ కూడా ఆ దృ ఆ దిశగా మనకు కనిపిస్తున్న ఎవిడెన్సెస్ ఇవి కాబట్టి ఇవన్నీ మనం చూస్తూ ఉంటాము ఇదే కాకుండా దేవాలయంలో అప్పుడప్పుడు కొంతమంది మహాయోగులు సిద్ధులు మహర్షులు కొన్ని పుణ్యదినాల్లో వస్తూ ఉంటారు వారు కూడా వచ్చే స్వామివారిని దర్శించుకుంటారు స్వామివారి నుంచి కొంత దివ్యమైన శక్తిని స్వీకరించి వెళ్ళిపోతూ ఉంటారు వారు మామూలుగా ఎవరితో మాట్లాడరు ఎవరిని చూడరు ఎవరిని స్పర్శ చేసుకోరు కానీ వారు వచ్చినప్పుడు దేవాలయం అంతా కూడా పూర్తిగా ఒక వైబ్రేషన్ ఉంటుంది అది మనం మహద్వారంలో అడుగు పెట్టేటప్పుడే తెలిసిపోతుంది ఎవరో మహాత్ములు గుడిలో ఉన్నారనేది అటువంటి వారు కూడా వస్తూ ఉంటారు పోతుంటారు కానీ మీరు అనుభూతి చెందగలరు మీరు సాక్షులుగా అది 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 ఒక వేవ్ లెంత్ అంతే ఆ వేవ్ లెంత్కి మనం వెళ్తే మనం వీకెన్ ఫీల్ దాంట్ అది తెలుస్తుంది తెలుస్తుంది చాలామంది ఉన్నారు మనకు మన హిందువులు మామూలవులు అనేది కాకుండా ఇది ఈ దేహానికి ఉన్న మత మతము కులము అవన్నీ ఆత్మకు మతం కులము అవన్నీ ఏమీ లేవు చాలామంది పాశ్చాత్యులు కూడా వచ్చినప్పుడు అటువంటిది ఉంది వాళ్ళు చూసే విధం వాళ్ళు స్వామి వారి దగ్గర చ ఆ శక్తిని గ్రహించే విధం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం గుళ్ళో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ హాయ్ దిస్ ఇస్ సాయి కృపా స్ట్రెంత్ కోచ్ వీడియోస్ వీడియోస్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు ఐ ఐ డ్రీమ్ డ్రీమ్ అండ్ మీడియా హాయ్ ఐఎమ్ శిరీష రెడ్డి ఫ్యాషన్ డిజైనర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ హలో అందరికీ నమస్కారం నేను మిగటప్ శ్రీను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరుగతలేదు మీరైతే గంట గుర్తు